సాధారణంగా సరే ఎవరైనా స్టార్ సెలబ్రిటీస్ కనిపిస్తే ఫోటోల కోసం జనాలు ఎగబడుతూ ఉంటారు. అది చాలా చాలా కామన్ థింగ్. మరి మన ఫేవరెట్ హీరో కనపడితే అసలు ముందు వెనుక ఎవరున్నారు అనేది అస్సలు చూసుకోము. పరుగుల మీద పరుగులు తీసి ఆ హీరో వద్దకు వెళ్లి ఫోటో దిగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. చాలా మంది అభిమానులకు ఈ పిచ్చి ఉంటుంది. అయితే కొంతమంది ప్రేమగా దగ్గరకు తీసుకుని సెల్ఫీ ఇస్తారు, మరికొంతమంది తమ బాడీ గార్డ్స్ చేత తోసేస్తూ ఉంటారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ గా మారింది. అందులో అక్కినేని నాగార్జున కూడా ఉండడం గమనార్హం. నిన్నటి నుంచి ఇంటర్నెట్ లో ఒక సెన్సేషనల్ వీడియో వైరల్ గా మారింది. నాగార్జున బాడీ గార్డ్ ఒకరు స్పెషల్ ఎబిలిటీ అయిన అభిమాని సెల్ఫీ కోసం వస్తే ఆయన బాడీ గార్డ్ అతనిని పక్కకు తోసేశారు. ఈ ఇన్సిడెంట్ చాలా చాలా వైరల్ గా మారింది. మన సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా బాగా వైరల్ అయింది. దాంతో చాలా మంది నాగ్ ని తిట్టిపోశారు. అక్కినేని అభిమానులు కూడా ఓ రేంజ్ లో మండిపడ్డారు. ఫైనల్లీ దీనిపై నాగార్జున స్పందించారు. ఎయిర్పోర్ట్ లో నుంచి నాగార్జున బయటకు వస్తున్న మూమెంట్ చూసి ఓ అభిమాని కలిసేందుకు ముందుకు వచ్చాడు. అయితే క్షణాల్లోనే సిబ్బంది అతగాడిని పక్కకు లాగేశారు. నాగార్జున కూడా ఏమి చూసి చూడనట్టు వెళ్లిపోయాడు. దీంతో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఫైనల్లీ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. క్షమించండి, ఇప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. ఇలాంటిది జరగాల్సి ఉండాల్సింది కాదు. నేను క్షమాపణలు కోరుతున్నాను, ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాను అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగినట్లు అయింది.